हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स, ने वीडियो फोन पे एटीएम कार्ड यानी लेदा डेबिट कार्ड यानी लेकिन बैंक अकाउंट ऐड चेसुकोवाली एंड यूपीआई पिन अनेदी एला सेट चेसुकोवालो वीडियो अयिते एंड वरकु अयिते चूडंडी। सो फर्स्ट गा मीरु मी फोन पे अकाउंट अयिते ओपन चेयंडी। ओपन चेसाक मीकु इक्कड पैन प्रोफाइल सिंबल उंदी कदा, ई प्रोफाइल सिंबल मीद अयिते क्लिक चेयंडी। क्लिक चेसि मीकु कोंचेम किंद स्क्रोल चेस्ते मीकु इक्कड व्यू ऑल पेमेंट मेथड्स अनि उंदी कदा, व्यू ऑल पेमेंट्स मेथड्स मैं क्लिक चेंडी। क्लिक चेसाक मीरु बैंक अकाउंट ऐड चेसुकोवाली अंटे मीकु पैन यूपीआई अकाउंट्स अनि उंदी कदा, इक्कड मीकु ऐड न्यू अनि कनिपिस्तुंदी। इक्कड ऐड न्यू मीद अयिते क्लिक चेयंडी। क्लिक चेसाक इक्कड मीरु ए बैंक अकाउंट अयिते ऐड चेयालनुकुन्नारो बैंक अकाउंट नेम अनेदी इव्वंडि अन्नमाट। ई विधंगा मीरु बैंक अकाउंट नेम अनेदी सर्च चेयंडी। सर्च चेसि మీరు ఆ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీ మొబైల్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఈ విధంగా అయితే ఐడెంటిఫై చేస్తారన్నమాట। సో ఇక్కడ మీరు సెట్ యూపీఐ పిన్ అని ఉంది కదా, వన్స్ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు మనీ అనేది సెండ్ చేయాలి అంటే మీరు యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవాలి। ఇక్కడ కింద మీకు సెట్ యూపీఐ పిన్ అని ఉంది కదా, సెట్ యూపీఐ పిన్ మీద అయితే క్లిక్ చేయండి। క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవడానికి। ఒకటి వచ్చేసరికి ఆధార్ కార్డు, ఇంకోటి వచ్చేసరికి డెబిట్ కార్డు। ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నుంచి అయితే యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు, లేదు మీరు డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు। ఇన్కేస్ మీకు డెబిట్ కార్డు లేకపోతే ఇక్కడ మీకు ఆధార్ కార్డు అని ఉంది కదా, సో ఆధార్ కార్డు మీద అయితే క్లిక్ చేయండి। క్లిక్ చేశాక ఇక్కడ మీకు ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి। క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఈ రెండు అయితే కనెక్ట్ అవుతాయి అన్నమాట। ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ ఆధార్ యొక్క లాస్ట్ సిక్స్ డిజిట్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। దీనికి ఇక్కడ మీరు ఏవైతే మీ ఆధార్ లాస్ట్ సిక్స్ డిజిట్ ఉందో అవి ఇక్కడ ఎంటర్ చేయండి। ఎంటర్ చేసేసి కింద మీకు ప్రొసీడ్ అని ఉంది కదా, ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి। వన్స్ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్కి ఏదైతే నెంబర్ రిజిస్టర్ అయిందో నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందన్నమాట। ఆ ఓటీపీ అనేది వచ్చిన తర్వాత మీకు మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ అనేది వస్తుంది। వచ్చిన తర్వాత మీకు జస్ట్ సింపుల్గా మీ యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోండి। యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే మీరు బ్యాంకులో ట్రాన్సాక్షన్స్ అనేవి అయితే చేసుకోవచ్చు అన్నమాట। సో ఈ విధంగా ఏంటంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్తో పిన్ అనేది సెట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు। మీకు ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను మీ ఆధార్ కార్డ్ని యూస్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటనేది। వీడియో కన్నా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।